తిరుపతిలోని ఆర్టీఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు చంద్రగిరి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని. నియోజకవర్గంలో 24,000 పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒత్తిడితోనే అధికారులు దొంగ ఓట్లు నమోదు చేశారన్నారు. వెంటనే ఆ దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘానికి లేఖ రాసిన కలెక్టర్ ఆర్డీఓల దృష్టికి ఆధారాలు తీసుకెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పులివర్తి నానితో పాటు మరో 100 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు ఆమరణ దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నియోజకవర్గాలు అనుసంధానంగా ఉన్నాయి. ఈ 11 మండలాలకు సంబంధించిన ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించి సానుభూతి పనులు తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి అన్ని చోట్ల ఎక్కించడం జరిగింది. దీనిపైన విత్ ఆధారాలతో మీరు చూసుంటారు 24,000 ఆధార్తో పాటు మేము ఇచ్చాం, 24,000 ఓటర్స్ ఇచ్చాం. ఇచ్చినా కూడా డిఓ గారికి ఇచ్చాం, ఈఆర్ఓ గారికి ఇచ్చాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎక్కడా పట్టించుకోలే. ఈరోజు మొన్న గత వారం రోజుల నుంచి ఎపిక్ కార్డులు వచ్చినాక ఎపిక్ కార్డుల ఆధారంగా మేము చూస్తే సుమారు 6,000 నుంచి 7,000 ఓట్లు ఎపిక్లు ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా మేము పెన్ డ్రైవ్ లేసి ఇచ్చాం, కానీ ఇంతవరకు తొలగించలా. చంద్రగిరి నియోజకవర్గంలో పిఐసి డిఐసి ప్రకారం 24 నుంచి 26 ఓట్లు ఉన్నాయి. ఈ వీటిని వీళ్ళు ఏమంటున్నారంటే మేము వితిన్ ద కాన్స్టిట్యున్సీ అంటున్నారు. వితిన్ ద కాన్స్టిట్యున్సీ చంద్రగిరి నియోజకవర్గం వర్తించదు. ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం 3 జిల్లాలకు సంబంధించి ఉంది. ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా చేరడం జరిగింది. దాంట్లో చూస్తుంటారు మీరు సత్తివేడు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని కూడా ఇక్కడ ఓటర్లు చేర్చారు. మేము మీకు మీ ద్వారా గతంలో తెలిసాం, చెప్పాం మీకు మన ప్రెస్ క్లబ్లో ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులపైన స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఒత్తిడితో టోటల్ దొంగ ఓట్ల ప్రక్రియ అనేది రాష్ట్రంలో ఇక్కడ జరుగుతోంది. దీన్ని అరికట్టకపోతే మేము అమర నిరాదర్శ చేస్తామన్నాం. అదే మాట ఈరోజు అమర నిరాదర్శ కూర్చుంటున్నాం. వర్షం పడినా ఏమి పడినా ఇక్కడే ఉంటాం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ విధంగా జరగని విధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి రూరల్ ప్రాంతం అయితే మరీ ఎక్కువగా ఉంది. పాడిపేట నుంచి పాడిపేట, తుమ్మలగుంట, మంగళం పంచాయతీలు, మరి ఇక్కడున్న తిరుచానూరులో ఎక్కడైనా సరే ఈ లింగేశ్వర నగరు, సాయి నగర్ ప్రతి చోట కూడా సరే డబుల్ ఎంట్రీ ఓట్లున్నా తొలగించడం లే, డెత్ ఓటర్స్ ఉన్నా తొలగించడం లేదు. కంటిన్యూగా ఇప్పటికి నాని గారు, వారి కుటుంబంతో సహా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తిరుపతి రూరల్ మండలం ఎన్నిసార్లు ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చినా, మరి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏమాత్రం స్పందన కనిపించడం లేదు. ఎందుకు జరుగుతుందో ఈ విధంగా అసలు మనం అసలు నిజంగా తెలుసుకోవాలంటే చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యం ఇంత పబ్లిక్గా కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా చర్యలు తీసుకోండి అనేసి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పినా కూడా సరే చంద్రగిరి నియోజకవర్గంలో ఎటువంటి స్పందన లేదు. కేవలం ఎమ్మెల్యే ఒత్తిడికి తలగ్గే బిఎల్ఓలు కూడా పనిచేస్తున్నారు. బిఎల్ఓలు సక్రమంగా పనిచేసినా కూడా సరే కొంతమందిని పని చేయనీయకుండా ఎమ్మెల్యే గారు ఒత్తిడి చేస్తున్నారు, ఎంఆర్ఓ గారు మరీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా కూడా దీని మీద చర్యలు తీసుకొని ఇంకైనా సరే దీని పద్ధతి మార్చుకోకుండా అంటే నాని గారి నాయకత్వంలో మేమంతా ఆమరణ నిరాహార దీక్షాన్ని కంటిన్యూ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.